తాండూరులో వైసీపీ నాయకురాలు బ్యూటీ పార్లర్ నిర్వాహకురాలు అయిన వరలక్ష్మి హత్య కేసులో ముగ్గురు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర కార్యదర్శి భీమ్ భరత్, టాప్ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి నారాయణ దాస్, డ్రైవర్ ముక్కు రవికుమార్ అలియా శ్యామ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. బృదురాలి చిన్ననాటి స్నేహితురాలు విజయలక్ష్మి, ఆమె భర్త జనార్దన్ రెడ్డి, స్థానిక వైసీపీ నేత ప్రభు ప్రోద్బలంతోనే ఈ హత్య చేసినట్లు నిందితులు పోలీసుల విచారణలో తేల్చి చెప్పారు. బిజినెస్ లో విభేదాలు తలెత్తడంతో శత్రువులుగా మారిన తర్వాత తాండూరులో విజయలక్ష్మి వరలక్ష్మి మధ్య ఆధిపత్య పోరు నడిచింది. పరస్పరం సెటిల్మెంట్స్ కు అడ్డుపడుతూ కక్షలు పెంచుకున్నారు. పాత కక్షల నేపథ్యంలోనే విజయలక్ష్మి జనార్దన్ రెడ్డి దంపతులు వరలక్ష్మిని సుపారీ హత్య చేయించారు. 6 నెలలుగా ప్లాన్ చేసి పథకం ప్రకారం వరలక్ష్మిని హత్య చేసింది ప్రత్యర్థి వర్గం. కలకలం సృష్టించిన వరలక్ష్మి హత్య కేసులో విమలక్కపై ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ హత్య కేసులో విమలక్కకు ఎలాంటి సంబంధమూ లేదని చెప్పారు పోలీసులు.